నిన్న రాత్రి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద నిద్రిస్తున్న యాత్రికుల వద్ద పోలీసులు అని బెదిరించి డబ్బులు వసూలు చేసి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలవాల ప్రశాంత్ కొండ రాజశేఖర్లను యాత్రికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు యాత్రికులు ఇలాంటి వారి నుండి అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే డయల్ 100కి కాల్ చేసి పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.